देश तिगा तेलंगाणा राष्ट्र पटने एक्व संख्य को पेपर प्रति गिंजा गुने राष्ट्रम तेलंगाणा राष्ट्रमे वेरे राष्ट्रालो पट रोड्लु कनुगोलु बंद चेयटम जरिगिंदी केंद्र प्रभुत्वं अड्डुपुल्ल लेयटम वल्ल फलाना धान्यमे कोंटं फलाने कोंटं अने परिस्थिति लोपट वेरे राष्ट्राल कोने परिस्थिति लेदु अदे छत्तीसगढ़ राष्ट्रम लोपट कांग्रेस परिपालिंचे छत्तीसगढ़ लोपट एकरान 7 क्विंटाले कोंटारु మిగతా ఒడ్లన్ని కూడా 1400 రూపాయలు 1500 రూపాయలకు బయట అమ్ముకునే పరిస్థితి ఉన్నది. మన రాష్ట్రంలో పట్టనే కేసీఆర్ గారు నీళ్లు ఇచ్చాడు, కరెంట్ ఇచ్చాడు, రైతు బంద్ ఇచ్చాడు, ఒడ్లు కూడా విపరీతంగా పండుతున్నాయి. ఎందుకంటే గతంలో 24 లక్షల టన్నులు పండేది, ఈ తప్ప 41 లక్ష టన్నులకు పెరిగినాయి. ఎంత మూడంతలు పెరిగినాయి అంటే అంత ముందు 3 లక్షల ఎకరాలే పండిచేది రాష్ట్రం లోపట 65 లక్షలకు పోటం కూడా జరిగింది. అంటే ఆంధ్రప్రదేశ్ పక్కకున్న రాష్ట్రంలో ఇదివరకు 30 లక్షల ఎకరాలు పండిస్తే ఆంధ్రప్రదేశ్ లో గొప్పగా పండిస్తారు అనేది చెప్పేది. ఇప్పుడు ఆంధ్ర దానికంటే డబుల్ పెరిగింది. అంటే కాళేశ్వర నీళ్లు, దేవదల నీళ్లు ఇయటం వల్ల వరిసాగు పెరిగింది. రైతులకు ఇబ్బంది కూడా లేకుండా చేశారు. ఈ 8 సంవత్సరాల లోపట ఇంత పెరిగింది అంటే కేసీఆర్ గారు పట్టుదలతోటి మంచి కరెంట్ ఇచ్చాడు, నాణ్యమైన కరెంట్ ఇచ్చాడు, నీళ్లు ఇయటం వల్ల రైతులు హ్యాపీగా ఉన్నారు. ప్రతి గింజ గుంటం ఎవరు కూడా ఆందోళన చెందొద్దు. నేను రైతులందరిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, ఆగమాగం కాకుండి వేరే పార్టీ వాళ్ళు వచ్చి మనల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు, అప్పుడు మీరు అనండి. మీ రాష్ట్రంలో ఉంటారానే ఒడ్లు, మీరు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంటారా, మీ కర్ణాటకలో ఉంటున్నారా, బీజేపీ ప్రభుత్వంలో ఉంటున్నారా, ఆయనతో కేసీఆర్ గారు 10,000 కోట్లు నష్టమైనా కూడా ప్రతి గింజగా ఉంటాడు అనేది కూడా రైతులు కూడా మీరు ముందు నుండి మాట్లాడాలని విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు ముస్లింస్లకు కూడా బట్టలు పంపిణీ ఏర్పాటు చేయడం జరిగింది. దేశంలో ఏ రాష్ట్రంలో చేస్తలేరు. ఒక్క తెలంగాణ రాష్ట్రంలో ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ ప్రభుత్వ పరంగానే చేస్తూ ముఖ్యమంత్రులు కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ కలెక్టర్లు కానీ ఆ రంజాన్ పండుగలో పాల్గొని పేద మహిళలకు పేదవాళ్లకు